శిరోముండన కేసులో బెయిల్ మంజూరు వెలువడిన అనంతరం తోట త్రిమూర్తులు హాట్ కామెంట్ చేశారు. అంబేద్కర్ కోనసీమ జిల్లా మండపేటలో కార్యకర్తలు అభిమానుల సమక్షంలో పాల్గొన్న వైసీపీ అభ్యర్థి త్రిమూర్తులు సీఎం జగన్ చెప్పినట్లు పైన భగవంతుడు కింద మీరు ఉన్నంత కాలం నాకు ఏమీ కాదని అన్నారు. ఇప్పటికే 27 సంవత్సరాల నుండి ఈ కేసులో కొందరు నాయకులు తమ స్వార్థం కోసం నన్ను అనేక ఇబ్బందులకు గురి చేశారని ఆరోపించారు. తోట త్రిమూర్తులు అనేటువంటి వాడు ఇక బయటికి రాడు అనుకున్న వారందరికీ ఏదో చెంప పెట్టు వంటిదని తోట మండిపడ్డారు. ఈ నియోజకవర్గంలో కానీ రామచంద్రపురం నియోజకవర్గంలో కానీ దళిత యొక్క ఆశీస్సు నా మీద ఉన్నంతకాలం ఏమి చేయలేదు. ఎందుకు ఈ మాట చెప్తున్నానంటే 97లో ఇదే కేసులో నన్ను దుర్మార్గంగా ఇరికించి నేను అరెస్ట్ మీద బయలుకి వచ్చిన తర్వాత ఎన్నికలు జరిగినాయి 99లో. ఆ ఎన్నికల్లో రామచంద్రపురం నియోజకవర్గంలో ఉన్నటువంటి దళితులందరూ కూడా నా విన్నటువంటి 20,000 మెజార్టీతో గెలిపించారు. ఆ రోజున మళ్ళీ అదే పరిస్థితి ఈ రోజు ఇక్కడ మెండపేటలో వచ్చింది. వీళ్ళు ఎన్ని కుట్రలు చేసినా ఎన్ని దుర్మార్గాలు చేసినా ఖచ్చితంగా మీ ప్రేమ అభిమానంతో నన్ను ఎవరో ఏమి చేయలేరు అనేటువంటిది మరొకసారి రుజువు చేసింది ఇక్కడ.